दाखिल अवनीति निरोधक शाख मैद हाईकर्ट आग्रह स्वयं हाजर विवरण इवाल डीजी की आदेश प्रभुत् नड़वाना की वील्लेदान घाटू व्याख्य अवनीति के दर्याप्त अभियोग पत्र दाखिल जाप्यम जरूत अवनीति निरोधक शाख पै हाईकर्ट आग्रह व्यक्त अवनीति के अवनीति निरोधक शाख कठिन व्यवहार लेदी व्याख्या प्रकाश जिला कोमरोल एसएलवी एडुकेशनल सोसईटी पै अवनीति आरोप 2018 లో కేసు నమోదైన ఇంతవరకు అభియోగ పత్రం చార్జ్షీట్ దాఖలు చేయకపోవడంపై అవినీతి నిరోధక శాఖ డీజీపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత సొసైటీకి రక్షణగా ఉంటూ ఉద్దేశపూర్వకంగా అభియోగ పత్రం చేయడంలో జాప్యం చేస్తున్నారని అవినీతి నిరోధక శాఖను తీవ్రంగా ఆక్షేపించింది. మొత్తం రికార్డులతో మార్చి 4న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ డీజీపీఎస్ఆర్ ఆంజనేయులను ఆదేశించింది. అవినీతి నిరోధక శాఖ ముందు ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసుల్లో దర్యాప్తు చేస్తున్నారు, అవి ఎప్పటి పెండింగ్ లో ఉన్నాయి, అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తామని డీజీని హెచ్చరించింది. అవినీతి నిరోధక శాఖ కేసులో జాప్యాన్ని సహించబోమంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నడవడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఖచ్చితంగా ఇట్లాంటిది అవినీతిని గనక ఆదిలో అంతం చేయకపోతే అవి ఖచ్చితంగా దేశానికైనా రాష్ట్రానికైనా సర్వనాశనమే. 2018లో సాధారణంగా ఒక కేసులో ఎఫ్ఐఆర్ కట్టి విచారణ ప్రారంభించిన తర్వాత నిందితుల అరెస్ట్ కానీ కేసు పూర్తయిన తర్వాత 45 రోజుల్లోపు చార్జ్షీట్ వేయాలి. బట్ అది ఎక్కడా జరగదు, అదే విచిత్రం, దాని పరిధిలో నుంచి వచ్చేటువంటిది. ఇది ఖచ్చితంగా కోర్టు చాలా మంచి పని చేసింది. దీని మీద ఇప్పటిదాకా అవినీతి కేసుల్లో నమోదైన తర్వాత కవర్ చేసుకుంటూ వచ్చేటువంటి వాళ్ళకి సమస్య, సేమ్ టైం శాఖ కూడా బాధ్యతగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు 17